మాటలు ఆలోచనలు కాక మీ మాటలు మీ పిల్లలని మాకు నేర్పించమని ప్రాధాయపడుతున్నాం. అలసిపోయిన దేహంతో ఉన్నాను తండ్రి, ఆదరించి నన్ను మరుగుపరిచి మీరు మీ పిల్లలతో మాట్లాడమని ప్రాధాయపడుతున్నాను. దేవా, మీ మాట అగ్ని వంటిది, జ్వాలలను ప్రజ్వలింపచేసేది. అట్టి మాటతో మమ్మల్ని రగిలించమని కోరుతూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని మహాకృప చేత రంజిత్ సాయి పుట్టినరోజు సందర్భంగా, అలాగే దొరబాబు శ్యామ్ బాప్తిసం పొందుకున్న రోజు సందర్భంగా దేవుడు మనకనుగ్రహించిన ఈ స్థలంలో ఈ 191వ లేఖనలద్దిన సదస్సును ఆయన జరిగించటం ఆనందదాయకం. ఈ సదస్సులో 3 పాఠాలు ఉంటాయి. మొదటి పాఠంగా అజ్ఞాత అగ్నిజ్వాలలు అనే పాఠం, తర్వాత భోజనం సమయం, మధ్యాహ్నం 2 పాఠాలు ఉంటాయి. కాబట్టి దేవుని అమూల్యమైన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. పాఠ్యాంశంలోనికి వెళదాం. అజ్ఞాత అగ్నిజ్వాలలు. ప్రతి మనిషిలో వేడి అనేది ఉంటుంది. వేడి లేకపోతే ఆ మనిషి చచ్చిపోయినట్టు లెక్క. మనిషిని మండించేది కాదు, మరి మనిషిని మండించే మనిషిలో ఉన్న అగ్నిని దేవుడే అనుగ్రహించాడు. ఏ మనిషి అయినా తన బ్రతుకులో, తన జీవితంలో చల్లనైపోయి మరణం తర్వాత నరకానికి జారిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని సహాయాన్ని అర్థిస్తే మరలా మరో నూతనమైన అగ్నిజ్వాలను మనిషిలో ప్రవేశపెడతాడు. ఎందుకంటే సృజించింది ఆయన, మనకి ఏ లోటుపాట్లు వచ్చినా ఆయన సరిచేయగలుగుతాడు. ఎలా ఉంటుంది అగ్ని, ఎలా మండుతాడు మనిషి అని మనం ఆలోచన చేయగలిగితే, సుమారు 1492వ సంవత్సరం అది, ఇటలీ ప్రాంతం, అందులో ఫ్లోరెన్స్ పట్టణం. అక్కడ ప్రవక్తగా సంస్కర్తగా ఒక క్రైస్తవుడు ఉన్నాడు. ఆయన పేరు సవనరోలా. దీని గురించి ఒక ఆధ్యాత్మిక వేత్త ఏమన్నాడంటే, ఒక పరిశుద్ధమైన వ్యక్తి పరిశుద్ధ దేవుని చేతుల్లో భయంకరమైన ఆయుధం వంటి వాడు అన్నాడు. మళ్ళీ చెప్తాను, ఈ మాట మనకు బాగా అవసరమైంది. ఒక పరిశుద్ధమైన వ్యక్తి పరిశుద్ధ దేవుని చేతుల్లో భయంకరమైన ఆయుధం వంటి వాడట. ఈ వ్యక్తిని చూసిన మరొక ఆధ్యాత్మిక వేత్త చెబుతున్న మాటలే. ఏంటి ఇతని హిస్టరీ, ఇతని గురించి మనం కొంచెం ఆలోచన చేస్తే, దేవుడు నాకు దైవ సేవకుల గ్రంథాన్ని ఒక దాన్ని అనుగ్రహించారు. దాంట్లో నేను ఈ మాటలు కనుగొన్నాను. ప్రవక్త మరియు సంస్కర్త అయిన సవనరోలా యొక్క అగ్ని అంచుగల నాలుక కంటే తేలు తోకలోని ముళ్ళే తేలికైనది. అంటే అంత సూటిగా, అంత బాధాకరంగా, గుండెలను ముక్కలు చేసేదిగా, మనిషిలోనికి చొచ్చుకుపోయేంతగా ఈ మనుషుడి మాట ఉందట. మాట ఏ మాట మాట్లాడుతున్నాడు ఈయన? దేవుని మాట. సవనరోలా యొక్క బోరధ్వని వంటి స్వరము వాటికన్ వరకు అంత మాత్రమే కాక నరకం యొక్క అంచుల మట్టుకును ప్రతిధ్వనించుచుండెను. ఆయన సువార్త జ్వాల అలా మండేదన్నమాట. మరొక ప్రక్కన మనుషుల లోకాధికారము, పోపు, యాజకులు,
రాజులు ప్రజలు మరియు చీకటి సామ్రాజ్యపు రాజు తానే వణుకుచుండేది. వీళ్ళందరినీ వణుకు పుట్టించేవాడు అపవాదితో సహా అందరికీ వణుకొచ్చేదట. దేవుని యొక్కయు మనుషుల యొక్కయు ఆజ్ఞలను సిగ్గు లేకుండా అతిక్రమిస్తున్న వారిని అయిష్టంగా వీక్షిస్తూ దేవుని ఆజ్ఞను మీరిన వాడిని అయిష్టంగా చూసేవాడట. నీతిగల తన మనస్సును సౌనరోల ప్రతిదినము నొప్పించుకొనుచుండెను. అతడు ఫ్లోరెంటైన్ల జీవిత విధానమును శాసిస్తుండేవాడు. శరీర సంబంధమైన మరియు కపట వేషము కలిగిన పరిపాలనలో దుర్నీతి విషయములలో ఫ్లోరెన్స్ తారాస్థాయికి చేరినట్లుండే. ఆ సమయంలో వీనస్ కళాదేవతగాను, ప్లాటో చదువుల దేవతగాను, సిసరో అపోస్తలుడుగాను, విర్జిల్ ఒక పరిశుద్ధుడిగా కొనసాగుతున్నారు. పరిశుద్ధుడైన పౌలు యొక్క పత్రికలు చదవద్దని శాసించబడినది. పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రికలు చదవకూడదట. ఎవరైతే అక్కడ దైవాలుగా కొనియాడబడుతున్నారో ఆ వ్యక్తులు ఇచ్చిన గ్రంథాలే చదవమని శాసనం అట. బైబిల్ కంటే అరిస్టాటిల్ ప్రముఖుడని ఎంచబడిందట. ఇటువంటి కఠినమైన సమయములలో త్వరలో తనను హతసాక్షిని చేయబోతే అగ్ని తన ముందున్నా సవనరోలాలో మరొక అగ్ని, ఈ పదం కోసం ఇతను హిస్టరీ చదువుతున్నాం, మరొక అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని దేవుని చేత ఎన్నిక చేయబడిన ఈ మనుషులలో మండుచూ ఉండెను. పరిస్థితులన్నీ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మారిపోతే ఇతను మాత్రం అగ్ని తగిలిన వాడిగా మండుతూ ఉండెనట. అపవాది యొక్క కుతంత్రములకు విరోధముగా అతడు కల్వరి నాదుని పక్షాన నిలబడినాడు. యేసుక్రీస్తు పక్షాన ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 1492 ఇటలీ దేశంలో పోపు దగ్గర నుంచి అనేకమైన కఠినమైన పరిస్థితులను సవనరోలా ఎదుర్కొనుచుండినను. ఎక్కడనూ భయపడక అతనితో రాజీ పడకుండా జీవించుచుండేవాడు. ఆత్మలో వెలిగించబడిన ఈ వ్యక్తికి దేవుని కన్నులు పాపమును చూడలేనంత పరిశుద్ధమైనవనే నూతనమైన గ్రహింపు కలిగిందట. దేవుని కన్నులు పాపమును చూడలేవు అన్న ఆలోచన ఎప్పుడైతే హృదయంలో బలంగా నాటుకుపోయిందో భూమి రక్తపాతంతో తడిచిపోవచ్చున్నది. యాజకులు లక్ష్య పెట్టలేదు. అంత మాత్రమే కాదు, వారి యొక్క దుష్ట ప్రవర్తనను బట్టి అందరి మీదకి ఆత్మ సంబంధమైన మరణమును తీసుకుని వత్తురు. వారు దేవుని నుండి వెనుదిరిగిన వారు. పగలంతా వ్యర్థమైన పాటలతో, రాత్రులంతా వేశ్యలతో, అపవిత్రతలో మునిగిపోయిన మతాధికారులకు వేదికలు ఆటస్థలాలుగా ఉన్నాయి. లోకమును గురించి దేవునికి ఎటువంటి బాధ్యత లేదని, సమస్తము అదృష్టమును బట్టి కలుగునని వారు చెప్తున్నారు. జ్ఞాన స్థానములో క్రీస్తు ప్రసన్నత ఉండునని కూడా వారు విశ్వసింపరు. యేసుక్రీస్తును పక్కన పెట్టేస్తున్నారు, తమ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అప్పుడు ఇతడు హృదయంలో ఎలా పరితాపం చెందేవాడంటే, ఓ దేవా, నా దేవా, వారి మంచి జరిగినట్లుగా సమ్మతింపరు, కాబట్టి ఓ వ్యభిచార సంఘమా, నీ యొక్క అసహ్యతను నీవు లోకమంతయు ప్రదర్శించు ఉన్నావు. ఆ చెడు వాసన ఆకాశం మట్టుకు వ్యాపించను. నీ యొక్క జారత్వమును నీవు వృద్ధి చేసుకుని ఇటలీలోని ఫ్రాన్స్లోను, స్పెయిన్లోను మరియు అన్ని ప్రాంతములకు విస్తరింపజేసేవి అంటూ సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఓ యాజకులారా, వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు, ఎవరి దుష్ట మాదిరి ఈ ప్రజలను సమాధుల్లోనికి దిగిపోయినట్లుగా విడిచిపెడుతున్నారు. నేను చెప్పుచున్నాను, ఈ సమాధులు తటాలను ప్రాల్చబడను, ఎందుకంటే క్రీస్తు తన సంఘమును ఆత్మలో ఉజ్జీవింపచేస్తాడు. ఒక్కడండి ఒంటరి పోరాటం. సామాజిక శాసనములను శాసించుటకు యాజకునికి ఏమక్కున్నది అని వారు మొర్రపెట్టిరి. ఈ మనుషుడు కైసరవి దేవునికి ఇవ్వవచ్చునా? ఏ విధము చేతనైనను మండుచున్నా అతని ఆత్మను గురిలో నుండి తప్పించవలనని సంఘంలోని పెద్దలు ఎంతో ప్రయత్నించి, ఎలాగైనా సరే వీడిని తప్పించాలి దేవుళ్ళో నుంచి, లేకపోతే మనం నిద్ర పట్టనివ్వటం లేదు అని చాలా ప్రయత్నాలు చేశారు. విఫలమైపోయారట. చివరికి పోపు అలెగ్జాండరు సౌనరోలను బహిష్కరించేశారట. నువ్వు అసలు క్రైస్తవులో ఉండడానికి వీల్లేదు, ఏంటి మంటేంటి,
ఇలా మాట్లాడుతున్నాం ఏంటి, అందరూ ఎలా ఉంటున్నారు అంటున్నారట. ఆజ్ఞ జారీ చేయబడిన తర్వాత ఆ పరిశుద్ధుని వస్త్రంలో లాగేశారట, బట్టలు లాగేశారు. సంవత్సరముల తరబడి సవనరోల బోధన విన్న సమూహాలు ఉన్నాయి వెనకాల. అతని మీద దూషణలు కురిపించారట. అతడు సెయింట్ మార్స్లో తన యొక్క చివరి ప్రసంగాన్ని ముగించిన తర్వాత జనసమూహము అతని మీదకి రాళ్లను విసిరారట. కోపంతో నిండిపోయిన ఒక వ్యక్తి అతని చేతిగూడు వసిలిపోనట్లుగా అతను లాక్కుని వెళ్ళిపోయాడట. సవనరోల శోకమునకు ఇది ప్రారంభం మాత్రమే. తదుపరి రోములోని పరిశుద్ధుని ఎంచబడే వ్యక్తి, ప్రజలందరి చేత పిలిపించుకుంటున్న వ్యక్తి యొక్క ఆజ్ఞను బట్టి అతడు ఒక చెక్క మీద చాచబడ్డాడట. అతని తాడుతో కట్టి పైకి కిందకి విసురుతున్నారట. దినముకు 13 సార్లు అట్లు చేయొచ్చు. అది చూసి వారు ఆనందిస్తున్నారట, ప్రాణాలు తీస్తూ ఆనందపడుతున్నారట. ఉరిస్తంభం నిలవబెట్టబడినట, ఆ ఉరిస్తంభం క్రింద మంటలు పెట్టాడట. మరణదండన విధించబడిన ఈ సంస్కర్తకు పోపు అలెగ్జాండరు ఆదరణ కొరకైన ప్రత్యేకమైన వర్తమానమును పంపినట. ఏమని, నువ్వు మార్చుకో నీ విధానం, విడిచిపెట్టేస్తాను. పోపు యొక్క ఆజ్ఞలను నెరవేర్చు ఒక మత గురువు మరణించుచున్న వీరుడైన శవనరోలతో, నేను నిన్ను ఎదిరించే సంఘంలో నుండి జయించే సంఘంలో నుండి బహిష్కరించుచున్నాను అని కేకలేశాడట. అసలు నీ విధానం బాగలేదు, చావులోకైనా వెళ్ళిపోతున్నావు, ఎదిరించటం ఏంటి అసలు, నేను బహిష్కరిస్తాను దాంట్లో నుంచి, నువ్వు మరల మామూలుగా మాతో పాటు కలిసిపో అంటున్నాడట. పొగ అలుముకునిన ఉరిస్తంభం మీద నున్న ఆ వెన్నుదిరగని ఆత్మ ఈ విధంగా జవాబిచ్చిందట. మంట పెట్టారండి ఉరికోయ మీద వెలాడదీసి. ఎదిరించే సంఘంలో నుండి నీవు బహిష్కరించవచ్చు, బహిష్కరించనన్నావు కదా, నీవు నన్ను ఎదిరించే సంఘంలో నుంచి బహిష్కరించవచ్చు, అయితే ఈ మాట బాగా వినండి, జయించే సంఘంలో నుండి నీవు నన్ను బహిష్కరించలేవు. జయించే సంఘం ప్రాణాలను అర్పించి ప్రభు చెంతకు చేరిపోయే సంఘం అది. ఆ యొక్క ఆశీర్వాదకరమైన ఘనమైన నిరీక్షణతో సవనరోల మరణించాడు, చనిపోయాడు. చాలా గొప్ప వీరుడు, హతసాక్షి అయిపోయాడు. దేవా, మా యొక్క భయంకరమైన గడియలలో అతని విశ్వాసము తీవ్రత ధైర్యం గల మనుష్యులను మా కొరకు పంపము అన్న సంఘం చానాళ్ల తర్వాత గుర్తించి అలాంటి వారు కావాలని ఏడ్చిందట. ఉన్నప్పుడు కాపాడుకోవడం చేత కాలేదు, తర్వాత ఏడుస్తున్నారు. సవనరోలా అనే గొప్ప భక్తిపరుడు పోరాడాడు, రాజీ పడలేదు భక్తులు. ఎందుకు రాజీ పడకుండా పోరాడాడు, అతనిలో అగ్ని మండిందట, అగ్నిజ్వాల అతను ఆ విధంగా నడిపించిందట. ఏది అగ్నిజ్వాల, ఎవరికంటికి కనపడలేదంటే అది అజ్ఞాత అగ్నిజ్వాల, అది కంటికి కనపడని జ్వాల. అది మండితే మనం యథార్థంగా దేవుళ్ళో ఉంటాం, అది మండకపోతే ఆరిపోతాం. మన విధానం బాగోదు, మనం సరిగా ఉండం, మన లోపాన్ని మనం గుర్తించం, దేవునికి ఏం ఉపయోగం మన బ్రతుకు వల్ల ఆలోచించం, విర్రవీగుతూ ఉంటాం, అది మండాలి. ఏంటి అజ్ఞాత అగ్నిజ్వాల, బైబిల్ ఏం చెప్తుంది దీనికోసం? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ అగ్నిజ్వాల గురించి రాయబడుతుంది. ఏంటి అగ్నిజ్వాల, ఎక్కడ కనబడుతుంది మనకి? నేను మొదటివాడిని, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు. 14వ వచనం చదువుదాం, 1:14. ఆయన కలయు తల వెంట్రుకలను, తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలలవే ఉండినట. ఏమండి, యేసుక్రీస్తు వారిని పోలుస్తూ ఆయన నేత్రాలు అగ్నిజ్వాలలు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. యేసుక్రీస్తు వారిని గురించిన వర్ణన సంఘానికి అవసరమైన రీతిగా ఉంటుంది. ఏంటి అవసరం? అగ్నిజ్వాలలు. 2వ అధ్యాయం 18వ వచనం,
తొయతైరలో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ వ్రాయము, అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. అగ్నిజ్వాలలు ఆయన కన్నులు. 19:12 ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. మాట మాటికి క్రీస్తు వారిని వర్ణిస్తూ అగ్నిజ్వాలలతో పోలుస్తున్నాడండి. ఎందుకు పోలుస్తున్నారు? ఎలాగా? మనలో ఏదో మంట కలగాలి, మనలో ఏదో మంట కలగాలి. ఏమంటే అబ్రహాము దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానాన్ని పొందుకుని ఉంటాడు. ఏంటా వాగ్దానం? అబ్రహాముకి పిల్లలు లేరు. అబ్రహాముకి ఎవరు లేరు? పిల్లలు లేరు. దేవుడు ఏం చెప్పారో తెలుసా? ఆకాశ నక్షత్రములంత సంతానాన్ని ఇస్తానంటున్నాడు. అసలు లేరు ఒక నలుసు కూడా. ఇదంతా ఈ దేశం అంతా నీకు స్వాస్థ్యంగా ఇస్తానంటున్నాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, అది ఎలా జరుగుతుంది, అది ఎలా నెరవేరుతుందని అడిగితే, అప్పుడు అబ్రహామును పిలిచి దేవుడు చెబుతారు ఒక బలిని సిద్ధం చేసుకోమని. ఆదికాండం 15:15 19:9 ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, 1 తెల్లగువ్వను, 1 పావురపు పిల్లను నా యద్దకు తెమ్మని అతనితో చెప్పను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. జంతువులను దేని ఖండమునకు దాని ఖండముకు ఎదురుగా ఉంచేటట. తర్వాత కాసేపు నిద్రపోతాడు ఆయన, దేవుడు దర్శనమిస్తారు. ఆ తర్వాత 17 చూస్తే, మరియు ప్రొద్దు గురించి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య అగ్నిజ్వాల కనబడుతుందట. వధించబడిన జంతువుల ఖండముల మధ్య అగ్నిజ్వాలను అబ్రహాం చూస్తున్నాడు. అబ్రహాం చూస్తున్నాడు అగ్నిజ్వాల. అజ్ఞాతముగా మనిషికి అర్థం కానిదిగా ఏదో ఒక జ్వాల ఈ భూమి మీద మానవాళి మధ్య పాత నిబంధన నుంచి మానవ మనుగడ ప్రారంభమైనప్పటి నుంచి ఈ గమనంలో ఉంది. కానీ దాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారంటే దాని అవసరం లేదనుకుంటారు మనుషులు. అది అజ్ఞాతంగా ఉండిపోయింది ఆ జ్వాల. ఈరోజు మనం ఆ జ్వాల గురించి ఆలోచన చేయబోతున్నాం. అది కొందరిని మండించింది. ప్రేమైన మరలరా, ఆ మండించిన వారే భూమి మీద గొప్ప ప్రార్థనాపరులుగా దేవుని మాటలను వినగలిగే వారిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన మాట అగ్నిజ్వాల, ఆయనకు చేసే ప్రార్థన అగ్నిజ్వాల. అంటే అందరి గురించి మాట్లాడటం లేదు, టైం చూసుకుని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. అది జ్వాల కాదు, అది బొగ్గు, బూడిద, అగ్నిజ్వాల. ఆయన మనసరిగి ప్రార్థించటం, అగ్నిజ్వాల ఆయన మనవులను స్వీకరించటం, ఆయన చెబుతున్న మాటలను మనం ఆదేశాలుగా స్వీకరించి దాని ప్రకారం నడవటం, ఆయన మాట వినటం. ఒక మాట చెప్పాలంటే ఇవి ఎవరు చేశారని బైబిల్ చెబుతుందంటే, ముఖ్యంగా భక్తి పరులు అందరి జీవితంలోనూ జరిగింది, కానీ మనకున్న సమయాన్ని బట్టి అందరినీ మనం ఆలోచించలేక ఒక ఇద్దరు గురించి ఆలోచన చేస్తున్నాం. సహోదరులు చదివిన లేఖన భాగంలో 99వ కీర్తనలో 6వ వచనంలో ఒక అన్నదమ్ముల గురించి, ఒక ప్రవక్త గురించి చెప్పబడుతుంది. అది చదువుదాం. ఆయన యాజకులలో మోషి అహరోను నుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చాను. మోషే గారు, సమూయేలు గారు గొప్ప ప్రార్థన పరులు. వీళ్ళు ఎలా మారగలిగారు? అగ్నిజ్వాల చేత మన్నింపబడిన వారు వీరు. ఒకనాడు ఐగుప్తు నుంచి పారిపోయిన మోషే మిద్యానులో తన మామగారి మందను 40 సంవత్సరాలు మేపుతున్న తరుణంలో అక్కడున్న హోరేబు పర్వతం మీద పొద మండుచున్నది. ఆ మంటను చూడడానికి వెళ్తున్నాడు మోషే గారు. ఆ సందర్భాన్ని చూద్దామా? నిర్గమాకాండం
మూడవ అధ్యాయము మొదటి నుంచి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పొద నడిమిన అగ్నిజ్వాలలో యెహోవా దూత అన్న అక్కడ దేవుడే అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూసినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను కానీ ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచిదననుకునేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే ఆ పొద నడుమ నుంచి ఎవరండి దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. చూడండి, అగ్ని జ్వాలలోంచి దేవుని ఉన్నతమైన మాట వినబడుతుంది మనిషికి. ఎందుకు? ఏదో అలా సరదా విండానక అక్కడి నుంచి మండటం మొదలుపెట్టాడు. మోషే చెబుతున్నాడు, నేను వెళ్ళిపోవాలంటున్నాడు మామగారితో, నేను వెళ్ళిపోవాలంటున్నాడు భార్యతో, వెళ్ళిపోతున్నాడు దేవుని కొరకు వెళ్ళిపోతున్నాడు. ఆ మాట వినినవాడు దేవుని కొరకు బ్రతుకుతాడు. గొడ్రాలుగా సంతానం లేనిదానిగా ఎంతగానో వేదన చెందిన స్త్రీ హన్నా, సంతులేనిది దేవుని మందిరంలో విలపిస్తుంది, చాలా రోధిస్తుంది. దేవా, నాకు సంతానాన్ని ఈ నాయన మగపిల్లను దయచే, మరలా నీకే యాజకునిగా సమర్పిస్తానంటుంది. అలా ప్రార్థించి పొందుకుని తిరిగి దేవునికి అప్పగించగా సమూయేలు చిన్ననాటి నుండే దేవుని సన్నిధిలో బ్రతుకుచున్నాడు. అలాంటి సమూయేలును దేవుడు ఒకనాడు పిలుస్తున్నాడు. మోషేను పొదలో నుంచి పిలిచాడు, సమూయేలును ఆలయ సన్నిధిలో నుంచి పిలుస్తున్నాడు ఆయన. సమూయేలు మొదటి గ్రంథం, అది కూడా మూడవ అధ్యాయమే. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం పైనుంచి చూస్తే ఆయన పిలవడం, ఈయన ఏలి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది, కానీ 10వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నారు. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయము అనెను. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. చూసారా ఏం చేయబోతున్నాడో చెబుతున్నాడు. ఏం చేయబోతున్నాడో చెబుతుంటే ఆ కార్యం వినేవారి చెవులే గింగురమంటుంటే ఆ గింగురులు ముందే అంటున్నాడు అండి. మరి ఈయన చెవులు ఈయన మంటతో మండిపోతున్నాడు సమూయేలు. దేవుని చిత్తంలోనికి వచ్చేసాడు. ఆ స్వరం వినబడితే చాలు, అది అగ్నిజ్వాల, వారు దేవుని చిత్తంలోనికి వచ్చేస్తారు, మండిపోతారన్నమాట. ఇప్పటికీ మనం మండలేకపోతున్నామంటే మనం వినలేకపోతున్నామని అర్థం. ప్రేమిన మరలరా, ఆ మంట వారిలో పుట్టింది అగ్నిజ్వాల. ఎలా వారు వినగలిగారు ఈ మాటలు మనం చూద్దాం. ఎలా వినగలుగుతున్నారు ఆ మాటలు? అసలు ఆయన మాటకున్న పవర్ ఏంటి? ఆ మాట ఏం చేస్తుంది అంటే, ఒక మాట కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 7వ వచనం ఒక మాట ఉంది. యెహోవా స్వరము హోరేబు కొండ మీద మోషేని పిలిచిన ఆ స్వరము, దేవుని సన్నిధిలో సమూయేలును పిలిచిన ఆ స్వరము, యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేయును. యెహోవా స్వరం ఏం చేస్తుందండి? అగ్నిజ్వాలను ప్రజ్వలింపజేస్తుంది. ఏది అగ్నిజ్వాల? నువ్వు ఒక అగ్నిజ్వాలవా? అయితే నిన్ను ఆయన మాట ప్రజ్వలింపచేస్తుంటుంది. నువ్వు మండేవాడు అయితే ఆయన మాట నిన్ను మరింత మండిపోయేలా చేస్తుంటుంది. నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నవాడు అయితే మరింత పరిశుద్ధంగా బ్రతకమని దేవుని మాట నిన్ను మండిస్తుంటుంది.
యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేస్తుంటుందట. ఆరిపోనివ్వదన్నమాట అది. మనం దిగజారిపోతున్నామంటే ఆత్మీయతలో అర్థం ఏంటో చెప్పమంటారా? ఈ అగ్నిజ్వాల తగ్గిపోతుంది, తగ్గిపోతుంది, కానీ ఆయన స్వరము ప్రజ్వలింపచేస్తుంది. ఎలా మాట్లాడాడండి మోషే గారితో ఆయన? సంఖ్యాకాండం 7:89 89వ వచనము తొంభై వచనం చూద్దామండి. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు, చూడండి మోషే గారు దేవునితో మాట్లాడడానికి ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు, సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠం మీద నుండి, అనగా రెండు కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినను. మరి యెహోవా స్వరం ఏం చేస్తుంది ఇప్పుడు? ప్రజ్వలింపచేస్తుంది మోషేని. అతడు ఆయనతో మాట్లాడెను. ఇక చూడండి, ప్రజల దగ్గరికి వెళ్తుంటాడు, దేవుని మాట విన్నాడు, ప్రజల దగ్గరికి వెళ్ళాడు, ఏం చెప్తుంటాడు ఇప్పుడు? మండిపోతుంటాడు. రాతి పలకలు తీసుకున్నాడు పర్వతం మీద, రెండు చేతులతో పట్టుకుని దిగుతున్నాడు. వెళ్ళేటప్పుడులా లేడు, వచ్చేటప్పుడు ప్రజలు కింద అల్లరి చేస్తున్నారు. రాతి పలకలు పడేసి మండిపోతున్నాడండి, మండిపోతున్నాడు. ఈ మంట ఎందుకు వచ్చింది? ఆయన మాట విన్నందుకు వచ్చింది. ఆయన మాట విన్నవాడు మండుతాడన్నమాట. మండిపోయాడండి, కోప్పడిపోయాడు, చాలా ఆవేశపడిపోతున్నాడు. దేవుని కోసం రోషం కలిగిన వాడైపోయాడు. సాత్వికుడే, కానీ ఆ సమయంలో చాలా ఉగ్రుడైపోయాడు. ఎందుకంటే ఆయన మాట మండించేది. ఆయన మనుషులు బాగుపడాలని ఆయన చేతి వ్రేలితో పలకల మీద ఆయన మాటలను రాసిస్తే, ఆ మాటలు వీరికి చెప్పి వీరిని సన్మార్గంలో నడిపించడానికి మోషే కొండ దిగి వస్తుంటే ఈ లోపలనే చెడిపోతే తట్టుకోలేకపోయాడు మోషే. పలకలను పగలగొట్టేశాడు. ప్రేమిన వల్లరా, పలకలను పగలగొట్టేశాడు. మండిపోతున్నాడు దేవుని కోసం, దేవుని కోసం మండిపోతున్నాడు. మరి సమూయేలు గారు, సమూయేలు గారిని చూద్దామండి. సమూయేలు 1:15 సమూయేలు 1:15 10వ వచనం నుంచి చూద్దామండి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. సౌలు గారు తప్పిపోయారట, దాని గురించి చెప్తున్నాడు. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంత యెహోవాకు మంట ప్రార్థన, అంటే ఏమనుకుంటున్నారు, మంట మొర్ర పెడుతూ రాత్రి అంతా మొర్ర పెడుతున్నాడంటే ఏం ప్రేయర్ అమ్మిది? ఆల్ నైట్ ప్రేయర్ సమూయేలు గారు కూడా చేశాడు అనమాట. రాత్రి చేసినందుకు మనమే చేస్తామని తెగ ఫీల్ అయిపోతున్నారు. ఆయన కూడా చేశాడు, రాత్రి అంతా మొర్ర పెడుతున్నాడట. మంట, ఆ మంట ఉంటే మొర్ర పెడతాం, ఆ మంట లేకపోతే కొన్ని పాటలు పడతాం. మండిస్తుందా దేవుని మాట మనల్ని? ప్రజ్వలింపజేస్తుంది ఆయన భక్తి విషయంలో మనల్ని? మనం పట్టుకున్న కుందేలకు మూడు కాళ్ళే ఉన్నాయంటే మూడు కాళ్ళే, ఇక మనం తిరగలేదు. ఇంక మనకి ఇంతే భక్తి అంటే, ఇంతే నాకు తెలిసినట్టు ఇంకెవడికి తెలియదు. కొత్త కొత్త విధానాలన్నీ పెడతానవేంటి నువ్వు అని అడుగుతున్నారు కూడా నన్ను. కొత్త కాదు, పాతవే. సమూయేలు గారు కూడా మొదలెట్టాడు అది. అది మండుతున్న వాళ్ళకి అర్థమవుతుంటుంది, ఎందుకు అవసరమో తెలుస్తుంటుంది. దేవుని దగ్గరగా, దేవునికి దగ్గరగా బ్రతకటం ఎలాగో అర్థమవుతుంటుంది. ఆ రోషం వారిలో కనబడుతుంటుంది. ప్రేమిన వారులారా, ఈ పాడైపోయిన పాపపు లోకంలో మంట కలిగి బ్రతికితే తప్ప దేవునికి చెందిన వారంగా ఉండం మనం. ఆ మంట మనలో పుట్టాలి, ఆ మంట మనలోనికి రావాలి.
దేవుడు అది కోరుకుంటున్నాడు. చూడండి, రాత్రంతా మొర పెడుతున్నాడట. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనేటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం వినను. తరువాత అతడు సౌలు నద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక. ఎందుకని ముందే ఈయన మాట్లాడుతున్నాడు? ముందు మాట్లాడాల్సింది ఎవరు? అసలు సమూయేలు గారు. ఆయన చూసి ఈయన ఎందుకు మాట్లాడుతూ కూల్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆ మొహం చూస్తేనే అర్థమవుతుంది, మండిపోతున్నాడు అనమాట. మరీ అంత మండిపోతున్నారు ఏంటండి నా మీద అంటుంటాం కదా అప్పుడప్పుడును. ఆ మొహం ఉగ్రుడిగా ఉన్నాడనమాట, కోపంగా ఉన్నాడనమాట. కోపంగా ఉన్నందుకు కూల్ చేస్తున్నాడు. ఏమని ఏమని? యెహోవాను. మరి ఇప్పుడు ఎవరి మాట ఎవరనాలి? యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞని నెరవేర్చి తిననగా. సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, బేస్ తీసానాయన. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడిని యెహోవాకు బలర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలన చేసేదేమంటున్నాడట. అప్పుడు ఏమన్నారు సమూయేలు గారు? అలాగా ఇలా చేశారా అనలేదు, షటప్ అన్నాడండి. ఏంటండి ఆ మాట? అది ఇంగ్లీష్ కాదు కనుక తెలుగులో రాశారు ఆ మాటను. ఏమని? మాట్లాడే పని లేదు ఇక, నువ్వు మాట్లాడకిక అన్నాడు. మాట్లాడే పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేస్తున్నాను, వినుము అని సమూయేలు సౌలుతో అనగా సౌలు చెప్పమన్నాడు. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుల గోత్రములకు శిరస్సవైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకించెను. నిన్ను ఎలా చేశాడు ఆయన? రాజుగా చేశాడు. కానీ నువ్వు తప్పిపోయావు. 34 అప్పుడు సమూయేలు, రామాకు వెళ్ళిపోయాను, సౌలును సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళను, సౌలు బ్రతికిన దినములన్నిట మంట సమూయేలుకి మరలా కనిపించలేదు అది అతనికి. సౌలు బ్రతికిన దినములన్నిట సమూయేలు అతని దర్శింప వెళ్ళనే లేదట. మనం ఏం చేస్తాం? కోపం వస్తే మాట్లాడటం మానేసుకుంటాం. ఆయన మొఖం కూడా చూపించలేదట మళ్ళా సౌలుకి. సమూయేలు, ఇలాంటి వాడిని మరలా ఇంకెప్పుడు నేను కలుసుకోకూడదు అనుకున్నాడు. కానీ సౌలును గురించి దుఃఖాక్రాంతుడయ్యాడు, బాధపడుతున్నాడు. దేవుని చిత్తాన్ని జరిగించలేని దౌర్భాగ్యుడి సౌలు. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకుని నా చేత అతన్ని రాజుగా అభిషేకించమన్నారు. అభిషేకించినందుకు నేను ఆ మాట అన్నందుకు ఆయన ఎంత బాధపడుతున్నావు అనుకుంటున్నాడు. ఆయన దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపడెను. దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు, సౌలు దుఃఖాక్రాంతుడు అవుతున్నాడు. ఎందుకంటే దేవునిలో ఉంది అగ్ని, తప్పిపోతే ఎవరైనా చూడలేడైనా. సమూయేలులో ఉంది అగ్ని, సౌలు విషయంలో వేదన చెందుతున్నాడు ఆయన. తర్వాత మరి ఇద్దరు బాధపడుతున్నారు, దేవుడు సమూయేలు గారు. ఎవరు ఎవరిని వాదార్చాలి? దేవుడు సమూయేలు గారిని వాదార్చుతున్నాడు. వాదార్పు ఎలా ఉందో చూడండి, 16 మొదటి వచనం. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలం దుఃఖిస్తావు? అంటే చూడండి, దుఃఖిస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు, బాధపడుతూనే ఉన్నాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఆ మంట చల్లారిపోయింది అనుకోండి, సౌలే కాదు అందరూ అంతే అని చేతులు దులిపేసుకుంటాడు. ఆ మంట మండుతుంది కనుకే సౌలు విషయంలో వేదన చెందుతున్నాడు. ఎంతకాలం బాధపడతావు? నీ కొమ్మును తైలంతో నింపుము, బెత్లెహేముడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులో ఒక నేను రాజుగా నియమిస్తాను. చూసారా ఎందుకు బాధపడతావు? చెడిపోయిన వాడి గురించి కాదు, జరగాల్సింది చూడంటున్నాడు ప్రేమిన వల్లరా. మంట, అగ్నిజ్వాల, అజ్ఞాత అగ్నిజ్వాల, సమూయేలులో ఉన్న అగ్నిజ్వాల మనుషులు కనపడద్దా? మోషేలో ఉన్న అగ్నిజ్వాల మనుషులు కనపడద్దా? కనపడదు.
దేవునిలో నుంచి ప్రజ్వలిస్తుంది ఇది, దేవుని మాట వీరిని ప్రజ్వలింపజేస్తుంది అగ్నిజ్వాలను. అందుకే రోషంగా ఉన్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. బ్రతికితే దేవుని కొరకే, మనుషులతో సంబంధం లేవు వారికి. దేవుడు 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 అంటూ పరితపించిపోతున్నారు ప్రేమిన వాళ్ళరా. ఇప్పుడు ఎవరున్నారండి అలాగా చేరలేకపోతున్నాం? ఇలాగా మన ఆలోచనలు ఆ స్థాయికి చేరలేకపోతున్నాయి. మనల్ని మండించే దేవుని శక్తిని, శక్తి కలిగిన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోలేకపోతున్నాం మనం. అందుకే మనం మండలేకపోతున్నాం. ఒక సెవెన్ రోలా ఉర్రికొయ్య మీద వేలాడబడుతూ కింద నొప్పి పెడితే అరికాలు మొదలుకొని బొటనీలు మొదలుకొని పైకి కాలిపోతూ దేవుని స్తుతిస్తున్నాడు. అతను చచ్చిపోయాడు, ఆ బాధకు తట్టుకోలేనప్పుడు ఇప్పటికైనా ఈ పరిశుద్ధత నుంచి నిన్ను బహిష్కరిస్తున్నాను, వచ్చేస్తావా మా చెడ్డ గుంపులోనికి? రాను రాను రాను, పరిశుద్ధ సంఘంలోనే ఉంటాను. చచ్చిపోయాడండి చివరికి. చూసారా ఆయన ఆశ ఎలా ఉందో? దేవుడికి ఎలాగోలోన బ్రతికేవారు అక్కర్లేదు. ఇప్పుడు ఆయన కోసం చనిపోయేవారు కావాలి, ఆయన కోసం బ్రతికేవారు కావాలి, మంట కలిగి బ్రతికేవారు కావాలి, ఆయనతో పెనవేసుకున్న బంధం కలిగిన వారు కావాలి, రాత్రి పగలు ప్రార్థించేవారు కావాలి, ఉపవాసాలతో ధ్యానించేవారు కావాలి, అనేకుల్లో ఈ మంట పుట్టించేవారు కావాలి. చెప్పేవాడు మండకపోతే వినేవాడు ఏమండుతాడు చెప్పండి? చెప్పే ఈ గ్రంథంలో మంట లేకపోతే చదివే మనలోనికి మంట ఎలా వస్తుంది చెప్పండి? దేవుడు దహించు అగ్ని కాకపోతే మనమెలా అగ్ని చేత ముట్టించబడతాం చెప్పండి? ఆ జ్వాల మనలను ప్రజ్వలింపజేస్తుంది, అది మనకు అవసరం. యేసుక్రీస్తు వారు శిష్యులు 12 మంది, ఒక ఆయన తప్పిపోయాడు, మత్తీయ నా స్థానంలో పెట్టారు. 40 రోజుల పాటు ఈ 11 మంది శిష్యులతో యేసుక్రీస్తు వారు ఉన్నారు. మరో 10 రోజులు అంతే ఉపవాసాలతో గడుపుతున్నారండి. యెరూషలేములో ఉపవాసాలతో, మేడగది మీద ఉపవాసాలతో 10 రోజులు పస్తులుండి ఉపవాసాలతో దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ 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 ఉండగా పెంతెకొస్తను పండుగ దినాన్న ఒక అద్భుతం జరిగింది. చూడండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశముండి అకస్మాత్తుగా వారు కూర్చుండున్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడెను. అగ్నిజ్వాలల వంటి నాలుకలు, యేసుక్రీస్తు కన్నులు అగ్నిజ్వాలలు. దేవుడు ఆ ఖండముల మధ్య అగ్నిజ్వాలగా నడిచి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అగ్నిజ్వాలలే ఆకాశం నుంచి అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా, వారు అగ్నిజ్వాలల వలన పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇది అగ్నిబాప్తిస్వం. అగ్నిజ్వాలల వలన పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారిని మండించిన కొలది, వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. అన్య భాషలతో మాట్లాడుతున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. వీరి జీవితం మారిపోయింది, మండిపోతున్నారు అపోస్తలులు. 3000 మంది, 5000 మంది అనేకులను మంట పుట్టిస్తున్నారు. మంట పుట్టించాలంటే మండాలి, మండినవాడు మంట పుట్టిస్తాడు. అలా మండడానికి మనం సిద్ధంగా ఉండాలి. అజ్ఞాత అగ్నిజ్వాల ఒకటి ఉంది, అది దేవునిలో ప్రజ్వలించున్నది. దాని ద్వారా ఎవరు మండాలని కోరుకుంటున్నారు? ఈ పూట నేను మండాలని కోరుకుంటున్నావా? నాలో మంట కలిగిన వాడిగా నేను ఉండాలని కోరుకుంటున్నానా? అయితే ఆయన సిద్ధంగా ఉన్నాడు. మోషేను మండించిన దేవుడు, సమూయేలును మండించిన దేవుడు నిన్ను నన్ను మండించడానికి ఇంకా సజీవంగానే ఉన్నాడు. మరణమే లేని మృత్యుంజయుడు, ఆది అంతమై ఉన్నవాడు, ఆల్ఫా ఒమేగా ఆయనే. మన కాలంలో కూడా మనకు చేరువ కాగలడు. ఆయన మాట మనల్ని మండించుచున్నదా? ఆ మంట మనలో రగులుచున్నదా? ఆ జ్వాలకు తగినట్టుగా జీవిస్తున్నావా?
వ్యర్థమైన వాటిని విసర్జిస్తున్నామా? చెడు నడతను విడిచిపెడుతున్నామా? దేవుళ్ళో ఉండడం అంటే అర్థం ఏంటి? ఆదివారం చర్చికి వెళ్ళి మిగతా రోజులు మన ఇష్టానుసారం బ్రతకటమా? కాదు 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 కాదు. మన ప్రతి క్షణం, మన ప్రతి ఆలోచన, మన జీవన వైఖరి అంతా కూడా దేవునితో పెనవేసుకుపోవాలి. మనం ఏ పని చేసినా దేవునిదై ఉండాలి. మనం ఎలా జీవించినా దేవుని వారమై ఉండాలి. అందుకోసం నీ ఉద్యోగం నీకు అడ్డైతే విడిచిపెట్టేసుకోవడం మంచిది. నువ్వు దేవుళ్ళు పరిశుద్ధంగా ఉండడం గొప్ప. నిన్ను నువ్వు పోషించుకోవడం కన్నా నువ్వు పరిశుద్ధంగా ఉండడం గొప్ప. ఆకాశ పక్షులను చూడమన్నాడు, పోషిస్తానన్నాడు, పోషిస్తాడు. నీకు పరిశుద్ధంగా ఉండాలి అన్న తెగింపు ఉన్నప్పుడు, నేను బ్రతకగలను అన్న ధైర్యం నీకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా పోషిస్తాడు. చాలామంది అడ్డం పెట్టుకుంటారు బ్రతకడానికి, ఇష్టం ఉండదు అలాగా. ఎందుకంటే లోకంలో ఎలా ఉంటుందంటే దేవుని కోసం బ్రతకడం అంటే అన్నీ విడిచిపెట్టేసి ఉంటుందో ఉండదో, పస్తుండాల్సి వస్తుందేమో, ఏమో ఏ క్షణం ఎలా ఉండాలో మండుతూ ఉండాలి. తిండి కోసం ఆతురు పడకూడదు, లోకాశల కోసం వేగిరి పడకూడదు. సగం చచ్చి బ్రతకాలి, సగం చచ్చి బ్రతకాలి, సుఖభోగాలను విడిచిపెట్టుకోవాలి. ఆ బ్రతుకు బ్రతకడం ఇష్టం లేక దేంట్లోనూ కొనసాగుతూ సేవ చేసుకుంటే సరిపోద్దులని అంటుంటారు. చేసుకో మంటుంటే, మంట లేకపోతే మానేసుకో. నువ్వు చేయటం ముఖ్యం కాదు, మండటం ముఖ్యం. మనం అందరం మండటం ముఖ్యం. క్రైస్తవ్యం అంటే ఏమనుకుంటున్నారు? మంట. ఆ మంట ఏది? ఇప్పుడు ఎవరిని మండించగలుగుతున్నాం మనం? మన ఇంట్లో వారిని కూడా మండించలే. మాట్లాడితే 30-40 సంవత్సరాలు అవుతుందని బాప్తిసం తీసుకుని ఏం చేద్దామని, చచ్చిపోతే పెట్టిలో పెట్టమని కొడుకులు వెనకాల అంటున్నారు. మా అమ్మను పెట్టిలో పెట్టం మేము, మా ఊర్లో మా పరుగు పోద్ది. ఒక్కరిని సంపాదించలేకపోతున్నారు, ఒక్కరిని. ఏది మంటేది? నీతోనే ఆరిపోయిందా మంట? ఇంకెవరిని మండించలేకపోయావు? నీ తరంలో నువ్వెంతమందిని ఇంట్లో వారిని మండించావు? నువ్వెంతమందిని నీ ఊరి వారిని మండించగలిగావు? మండించగలుగుతున్నావు అంటే మంట ప్రజ్వరిల్లుచున్నది, దేవుళ్ళో నుంచి అది అగ్నిజ్వాలగా నిన్ను దహించుచున్నది. బాగుంది, మండట్లేదా? ఎవరికి అర్థం కావట్లేదా? నీ బ్రతుకు చూస్తుంటేనే ఎవరు దేవుళ్ళోకి రావట్లేదా? అయితే నువ్వు ఆరిపోయిన క్రైస్తవుడు. మనం ఆరిపోయిన వారు అంతే, ఇంకెవరు మండరు. ఎవరైనా మండొస్తే మండలేనోడికి ఎలా కనిపిస్తుంది? అమాయకుడు కదా, గొర్రె కదా, నీ మాటలు లేచి మారిపోయాడు. గొర్రె కదా మరి నువ్వు, నువ్వు తోడేలువా? గొర్రె అయితే అందరూ గొర్రెలే అన్నాడు దేవుడు. అందరిని ఆయనే మేపుతున్నాడు. ఎవరికి ఎలాంటి జ్ఞానం ఇవ్వాలా నీకు తెలుసు? మంట ప్రజ్వరిల్లాలి, జ్వాల. ఒక రాత్రంతా దేవుళ్ళో గడిపితే అర్థమవుతుంది. కంటి మీద కునుకు లేకుండా దేవుళ్ళో ధ్యానిస్తూ ఒక గ్రంథాన్ని వివరిస్తే గొంతు రావట్లేదు. ఇప్పుడు శరీరం సహకరించినా సహకరించకపోయినా ఆ జ్వాల మండుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. ఆ సెగ వస్తూ ఉండాలి, వస్తూ ఉండాలి. ఇలా ప్రకటిస్తూనే ఏదో రోజు మండుతూ మండుతూ గంభీరంగా వాక్యం చెబుతూ కన్ను ముయ్యాలి. అది అద్భుతమైన మరణం. క్రైస్తవ్యులను వచ్చే ఎందుకు మండడానికి? మండడానికి మీరు అప్పుడప్పుడు పొయ్యి మండిస్తుంటారు, పాపం నీళ్లు కాసుకుంటారు, వంట చేసుకుంటారు. కొన్ని కట్టెలు ఉంటాయి, అస్సలు మండవండవి. ఎన్నిసార్లు మండించిన మండవు. అప్పుడు చిరాకేసి బయటికి లాగి నిప్పు అర్పేసి పక్కన పడేస్తారు, ఇంకో కట్టి పెడతారు లోపల పొయ్యిలో. అలా పాడేసింది ఏంటనుకుంటున్నారు? మనమే, మన బ్రతుకులేవి. నిన్ను నన్ను దేవుడు పక్కన పడేస్తాడు జాగ్రత్త. అప్పుడు మనం అనుకుంటాం, నేను చాలా గ్రేటు, నా అంత టోల్ లేడు, నేను మాట్లాడితే మనుషులు మారిపోతారు, ఇలా అనుకుంటూ ఉంటాం. ఎక్కడ మార్పు వస్తుంది? నువ్వు మండని కట్టివు. నువ్వు మంట మండగలమా? మంట ప్రజ్వరిల్లుస్తుందా? ప్రజ్వరిల్లుతుందా? మోషేలో ప్రజ్వరిల్లింది, సమూయేలులో ప్రజ్వరిల్లింది, పేతురులో ప్రజ్వరిల్లింది, భక్తుల్లో ప్రజ్వరిల్లింది. నీలో నాలో ప్రజ్వరిల్లితే మనం బ్రతుకున్నంతకాలం క్రైస్తవ్యం సజీవంగా ఉంటుంది. లేకపోతే మనతోనే మన వారిని కూడా మనం చంపుకున్న వారం అయిపోతాం. కాబట్టి ఆలోచించండి, క్రైస్తవ్యులకు వచ్చిన తర్వాత తప్పక మండి తీరాలి. ఆ మంటను దేవుడు ప్రజ్వరింపచేయాలి. అట్టి కృపాభాగ్యమును దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మా దేవా, మా ప్రభువా,
ఉన్నతమైన విలువైన సంగతులను మాతో పంచుకుంటున్నారు. మీకు వందనాలు. అజ్ఞాత అగ్నిజ్వాల నా ప్రభువా నీవేనయ్యా. నన్ను మండించు తండ్రి, నన్ను మండించువాడా, దహించువాడా, దహించు అగ్ని తండ్రి. మనిషి మాత్రునిగా నా తండ్రి, ఈ లోకాసల్లో పడి బ్రతకడానికి కదయ్యా ఈ బ్రతుకు. నీకోసం మండడానికి, అనేకులను మండించడానికి ప్రభువా అట్టి కృప మాకు దయచేయండి తండ్రి. ఈ సేవ ఇంతటి తాగిపోకూడదు నాయనా. అనేకులను చుట్టుముట్టాలయ్యా. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుందన్నావు కదయ్యా. నేను నిప్పు అయితే అనేకులను మండించగలగాలి ప్రభువా. మండించేటట్టుగా నన్ను రాజేయండి ప్రభువా. అగ్నిజ్వాలను ప్రజ్వరించుచున్నదని నీ స్వరం గురించి మాట్లాడుతున్నారు. ఆ స్వరం నా హృదయంలో ఉంచండి. మమ్మల్ని అందరినీ మండించమని ప్రాధేయపడుతూ మీ కరుణగల హస్తాలకి మా జీవితాలను సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన విన్నపమును అడిగి పొందుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. సమయంలో రంజిత్ సాయి కేక్ కట్ చేస్తాడు.